ఐ న్యూ ఇట్ వికీ ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ విక్టరీ సాధిస్తాడని. ఇలాంటి కాన్ఫిడెన్స్ నా మీద ఎప్పుడు చూపించలేదు. హే వేర్ ఆర్ యు, వచ్చేసారా? హా ఇప్పుడే వచ్చాం, చెక్ ఇన్ చేస్తున్నాము. గ్రేట్, ఒకసారి మీట్ అవ్వచ్చా రైట్ నౌ? గివ్ మీ ఎన్ అవర్. ఆల్రైట్. ఓకే. చైతు కూడా నాతోనే ఉన్నాడు. నో నో, మీతోనే మాట్లాడాలి. ఓకే. ఏంటి పర్సనల్ గా పిలిచాడు? హాయ్. హే, ఏంటి ఒక్కదాన్ని ఇక్కడికి రమ్మన్నా? మనకి ఈవినింగ్ పెద్ద సక్సెస్ పార్టీ ఉంది రమ్య. ఈ ప్రాజెక్ట్ రావడానికి నీ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. యు డిజర్వ్ ఎ రివార్డ్. నీకేం కావాలో అడుగు. రెయిన్ చెక్? ఎన్ని రెయిన్ చెక్లు తీసుకుంటావు? ఎప్పుడైనా రెయిన్ వచ్చిందా? ఇవే కాదు, ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి. హెల్ప్ చేసినప్పుడల్లా ఎదుటి వారు ఇస్తానంటే తీసుకుంటా. ఓకే. Let's shop. Yeah. How does this look? Red dress to match avutunda? Great, I'll take it. Chippese. By the way, nen pilchindi. Wait. Ippudu cheppu. I'm seeing someone. Mumbai vachinappudu kalsa. ఈవినింగ్ పార్టీకి రెడ్ డ్రెస్ వేసుకొస్తాను. హే, వన్ లార్జ్ విత్ కోక్. Catch. ఎక్కడ కలిసారు వీళ్ళు? ఇక్కడే. I'm not gonna take this anymore. Just wait. Asha, 1 hour ముందు డ్రైవర్ కి కాల్ చేసి ఇక్కడ ఉండమని చెప్పాను. ఇప్పుడు కాల్ చేసి కార్ బ్రేక్ డౌన్ అయిందని చెప్తున్నాడు. నా డిజైన్స్ ప్రెజెంట్ చేసే సీక్వెన్స్ ఎలాగో మిస్ అవుతాను. మనం హోస్ట్ చేసే ఆఫ్టర్ పార్టీకి మాత్రం తప్పకుండా వస్తాను. సో ప్లీజ్ అప్పటి వరకు ఏదో ఒకటి మేనేజ్ చేయి. కెన్ యూ? ఆర్ యూ హెడెడ్ టువర్డ్స్ లోవర్ పరేడ్? హా, నౌ యూ లుక్ షార్ప్. పర్లేదు, మోడల్ గా బాగానే ఉంటాం. కాదు కాదు, యూ కెన్ బి అ షో స్టాప్. థ్యాంక్స్ అ బంచ్. యూ వెల్కమ్. ఆర్ యూ బిజీ? నాట్ రియల్లీ. లైక్ headed somewhere? Just back to the hotel and sleep. What? To sleep so early in Mumbai is like a crime. Really? You know what? Come down to my party. Sure. Oh,
your permission. Looking for Vicky? విక్కీ తానేత వెళ్ళి చాలాసేపు అయింది. థ్యాంక్ యూ. లుక్ దే హైయెస్ట్ కౌంట్ ఇండోర్ పే. ఇంట్రెస్టింగ్. విక్కీ, యా లుక్ ఎట్ దట్ బోర్డ్. ఓ, షల్ వి గో ఫర్ ఇట్? ష్యూర్. యా, ఐ థింక్ వి షుడ్. Excuse me, I need you to book a ticket for Hyderabad. Please wait, ma'am. Nana? Amma? Vellava? Ippude vacha. Amma in chusava? Ah, chusa. Ventane kalu. Kalusta. Jagrataga maatla. Ah, sare sare sare. One coffee please. Ramya, Naresh. Hmm? Ade nee amma na amma maadukunnaru kada. Ante mee amma garu maa amma garu maatladukunnaru kada. మీరు ఏం చేస్తుంటారు? అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ కదా, అమ్మగారు చెప్పారు. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇక్కడికి ఆఫీస్ పని మీద వచ్చారా? అంతే ఉండదులేండి, నేను మాత్రం మిమ్మల్ని చూడడానికి వచ్చా. యు నో వాట్, ఐ లైక్ ఇండియన్ గర్ల్స్. లుక్ ఎట్ యూ, ఐ మీన్ మోడర్న్ డ్రెస్ లో కూడా ఇంత పద్ధతిగా మన తెలుగు అమ్మాయిలా ఉన్నారు. అదే యుఎస్ లో అనుకోండి, పక్కన ఒకటితో మాడుతూ ఇంకోటి గురించి ఆలోచిస్తుంటారు. అమ్మో, ఇంకా ఎన్ని రోజులు ఇలా వర్క్ చేస్తావు విక్కీ? Where do you see yourself in like 20 years from now? 20? okay. 10? Nee sangatha enti? US lo pedda mansion. Private jet. Big fashion house in New York. And I'll be dictating fashion to the world. That's my dream. Impressive. Are you serious? Yeah. Naku నీలాంటి పెద్ద పెద్ద కోరికలు లేవు, కానీ 40th బర్త్డే రోజున ఒక అకాడమీ స్టార్ట్ చేస్తా ఫర్ పూర్ కిడ్స్. దానికోసం కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. అలానే పిల్లలకు స్పోర్ట్స్ మీద, ఫిజికల్ ట్రైనింగ్ మీద దొరికే ఇంపార్టెంట్ లెసన్స్ లైక్ టీమ్ స్పిరిట్, ఇండివిజువల్ ఎక్సలెన్స్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ లాంటివి ఫ్రీగా నేర్పిస్తా. ఫ్రీయా? ఫ్రీ ఎందుకు విక్కీ? బిజినెస్ విత్ రిచ్ ఇస్ ఎ బ్రిలియంట్ ఐడియా. ప్లే దట్. ఐ నో, స్పోర్ట్స్ గెలవడం కోసం ఉండాలి. మరి రిలేషన్షిప్స్? ప్రేమ కోసం. ఫర్ మీ ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ విన్నింగ్. లైఫ్ ఇస్ అబౌట్ విన్నింగ్. It's about living. Winning ante nannu tappuga teeskunta, kaani it's better to be hated for what you are than to be loved for what you're not, right? True. Dad. Tanya, ee assistant valla kaavatledu, nee valla kuda kaakapothe cheppu. Edaina agency ki cheppi amma address telusukunta. I know. మీకు ఇది ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. సో బేసికలీ అదండి, అందుకే మా అమ్మ డెసిషన్ కరెక్ట్ అనిపిస్తుంది నాకు. నీకోటి చెప్పనా, నేను యుఎస్లో డాలర్లో సంపాదిస్తా, అంటే రూపీలో సంపాదించలే కదా. దేవుడు మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి బ్రెయిన్ ఇస్తే మనం దాన్ని కాంప్లికేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. నేను చూడండి ఎంత సింపుల్గా చెప్పాను. అసలు నీకు బ్రెయిన్ ఉంటే కదా. ఒకప్పుడు హిస్టరీ క్రియేట్ చేయడానికి కష్టపడేవారు, ఇప్పుడు హిస్టరీ డిలీట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే నా హిస్టరీ ఒక మిస్టరీలా ఉండకుండా నా గురించి మొత్తం చెప్పేస్తాను మీకు, ఓకేనా? ఇంకేమైనా ఆప్షన్ ఉందా? నేను యుఎస్లో ఎప్పుడు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినా అమ్మాయిలందరూ నాతోనే ఇంటికి రావడానికి ఇష్టపడతారు. అంటే చచా, నేను తాగను కదండి. డెసిగ్నేటెడ్ డ్రైవర్. ఐల్ ఫైండ్ హర్, ట్రస్ట్ మీ. నాకు వదిలేయండి. ఓకే, ఈస్ ఎవ్రీథింగ్ ఓకే? ఈ పనికి మాల అసిస్టెంట్స్ తో వేగలేకపోతున్నావు వికి. నువ్వు నీ కంపెనీలో ఇంతమందిని ఎలా మేనేజ్ చేస్తున్నావు? నా వల్ల కావట్లేదు. ఐ పుట్ ద బెస్ట్ పీపుల్ ఫర్ ద రైట్ జాబ్. నాకు ప్రాబ్లమే లేదు. యు మీన్ ద గర్ల్ ఇన్ ద బ్లూ డ్రెస్? యా,
యు నో తానియా, రమ్య ఇస్ టూ గుడ్. షీఈస్ ఎఫిషియంట్ అండ్ యు నో షీ కాంప్లిమెంట్స్ మీ ఇన్ మెనీ వేస్. షిట్, రమ్యాని పార్టీ హాల్లోనే వదిలేసి వచ్చేసాను. లెట్స్ గో తానియా. వాట్? యా, సో సూన్? లెట్స్ గో. వి ఆర్ నాట్ ఈవెన్ ఆన్ ది టాప్ ఆఫ్ ది టేబుల్. లెట్స్ పే అండ్ గెట్ అవుట్ తానియా. లెట్స్ పే. తానియా, ప్లీజ్ డ్రాప్ మీ ఆన్ ది పార్టీ హాల్. వికీ, ఇట్స్ టూ లేట్. ఐల్ డ్రాప్ యూ ది హోటల్. ఓకే, పార్టీ హాల్. ఎనీవే, మీ మాటలు విన్న తర్వాత మీరే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుందండి. మీకు ఓకే కదా? అసలు మాట్లాడానా? మీ మౌనం అంగీకారం అనుకుంటున్నాను. మా అమ్మకి చెప్పేస్తా. అమ్మా, పిల్ల ఓకే. కీ ప్లీజ్. హియర్ ఇట్ ఇస్. థ్యాంక్ యూ. రమ్యా, డోర్ వేసేసావా ప్లీజ్? చాలా తాగేశాను. టాప్ ఆఫ్ ద టేబుల్ రావాలని కౌంట్ తెలియకుండా తాగేశాను రమ్య. నేను అక్కడ తాగుతున్నా కూడా నీ గురించి ఆలోచించాను. ఎందుకు? ఏం మ్యాజిక్ ఉంది నీలో? నీకు తెలియదా? తెలుసుకో. నవ్వు, నీ కళ్ళు ఇప్పటివరకు చూడనేలేదు. నీ ఫైటింగ్ స్పిరిట్ నాకు చాలా నచ్చుతుంది. నీ స్మైల్ సూపర్ అనుకో. నేను నీతో షేర్ చేసుకున్న విషయాలు ఎవరితోనూ చేసుకోను. ఇఫ్ సంథింగ్ వండర్ఫుల్ హ్యాపెన్స్ నేను నీకు చెప్పకుండా ఉండలేను. నీతో ఉన్నప్పుడు ఒక కామ్ ఫీలింగ్ వస్తుంది. నీ పరిచయంతో నాకు ఒక ఫ్రెండే కాదు, సోల్మేట్ దొరికింది రమ్య. తెలుసా, యూ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కానీ ఆఫీస్లో నిద్ర వచ్చేస్తుంది రమ్య. ఆఫీస్లో రొమాన్స్. ముంబై అమ్మాయిలు చూసిన తర్వాత ఇక్కడ వాళ్ళ కళ్ళ కానట్లేదు. పర్లేదు, ఇక్కడ కూడా డెవలప్ అవుతున్నారు. ఈరోజు పబ్కి వెళ్దామా? నీరజ్, ఈరోజు నైట్ ఫ్రీయా? అమ్మో, మళ్ళీ బుక్ చేసింది. లేదు, చాలా బిజీ. షో, జయదీప్ నువ్వు? యా, ఫ్రీనే. దొరికారా వీడు? అయితే పిక్ మీ అప్ ఎట్ 10. షూర్, ఓకే. హో, అను, రమ్య ఎక్కడ? టేకింగ్ అ బ్రేక్ ఆన్ టెర్రస్. వరీడ్గా ఉన్నప్పుడు ఒకతే వెళ్తుంది. వరీడా? ఇది నా డెస్క్ పైన పెట్టేసే. నాట్ ఫనీ వికీ. చిల్. ఏంటి ఇక్కడ ఒక్కదానివే? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ముంబైలో నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నీకేం గుర్తులేదా? ఏం మాట్లాడాను? ఫర్గెట్ ఇట్.
ఏం వింటున్నావు? రిలాక్స్ అవుదామని మ్యూజిక్ వింటున్నా. వాట్ కైండ్? ట్రెడిషనల్ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. నా ఆనందంలో బాధలో ఈ పాటలే నా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆనందమా బాధ? కన్ఫ్యూజన్. వింటే క్లారిటీ వస్తుందా? పాటలు వినడానికి చాలా బాగున్నాయి. ఈ రోజుల్లో ఇవి రిలాక్సేషన్ కోసం అవసరమా? అవసరం. ఈ మోడర్న్ ఏజ్లో బ్రతకాలంటే మ్యాడ్నెస్ ఉండాలి. కామ్నెస్ కోసం ట్రెడిషన్ తోడు కావాలి. అబ్బో, చాలానే మ్యాటర్ ఉంది. ఆఫ్ కోర్స్, యు వర్కింగ్ విత్ ది బెస్ట్. గుడ్ టేస్ట్ దో. టేస్ట్ ఏమో కానీ నాకు మాత్రం ఒకటి తెలుసు విక్కీ, ఈ మ్యూజిక్ ఆన్ చేసినప్పుడు నా మైండ్ ఆఫ్ అయి మనసు మాత్రమే ఆన్ ఉంటుంది. నీతో ఉన్నప్పుడు కూడా అదే ఫీలింగ్. అందుకే ఈ మ్యూజిక్తో ఈ మధ్య అవసరం పడలేదు. ఏంటి, ప్రేమలో ఉన్న అమ్మాయిలా మాట్లాడుతున్నావు? ఎవరినైనా ప్రేమించావా? అదేగా కన్ఫ్యూజన్. నీకు కూడా ఆ డౌట్ వచ్చిందా? ప్రేమ అంటే ఏమిటో తెలిస్తే కన్ఫ్యూజన్ ఎందుకు, ఆ డౌట్ ఎందుకు? మనల్ని మనకు కొత్తగా పరిచయం చేసే ప్రాసెస్ ప్రేమ. నీ వ్యూ ఏంటి? ఫర్ మీ, లవ్ ఈజ్ బీయింగ్ వల్నరబుల్. ఎదుటి వాళ్ళకి మన తనువు మనసునిచ్చి కాన్సిక్వెన్సెస్ రెడీగా ఫేస్ చేసే ధైర్యమే ప్రేమ. కొంచెం కాంప్లెక్స్ అయిందా? తానియాతో నీ రిలేషన్ ఏంటి? కొంచెం సింపుల్గా చెప్తారా? మీ మధ్య ఏముంది? వీ గుడ్ ఫ్రెండ్స్. సినిమా వాళ్ళు చెప్పినట్టు వీ గుడ్ ఫ్రెండ్స్. Seeing someone nunchi upgrade or downgrade? Even safety and design plan chesi project victory client ki vala pampali. I want you to prepare it. Email already pampichesanu, chusukoleda? Intaki upgrade or downgrade? Friend grade. I thought I'm working with the best. It's my turn. I'm upset. Why? You did not wish me. For what? బర్త్డే విషయాలి కదా. ఓ షిట్, ఐ యామ్ సో సారీ, ఐ డిడ్ నో. నాకు ఎవరు చెప్పలేదు హ్యాపీ బర్త్డే. నీ విషెస్ నాతో పాటు డిన్నర్కి వస్తేనే యాక్సెప్ట్ చేస్తాను. ఈ డ్రెస్ రీతికి నచ్చుతుందా? ఓకే డాడ్, నేను కొద్ది రోజులు వచ్చి మీతో అమ్మతో టైం స్పెండ్ చేస్తాను. ఇవాళే బయలుదేరుతాను. రితియా, క్రికెట్ మ్యాచ్కి వెళ్ళింది. ఓకే 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 డాడ్, బాయ్. నోక్ నోక్. రితి ఎప్పుడైనా ఐపీఎల్ బట్టలు తప్పించి ఏమైనా వేసుకుందా? క్లారిటీ వచ్చాక ప్రొసీడ్ అయితే బెటర్. కాంప్లెక్స్ హింట్ ఇచ్చాడు. చెప్పినా చెప్పకపోయినా నేను ప్రేమిస్తున్నాను. ఆ ఫీలింగ్ చాలా బాగుంది. మ్యాటర్ చాలా దూరం వెళ్తున్నట్టుంది. నేను ఫిక్స్ అయ్యాను. ఐ లైక్ విక్కీ. ఐల్ గో ఫర్ ఇట్. రమ్య, రమ్య, టేక్ ఇట్. కొద్దిగా హెవీ అవుతుందేమో. నువ్వు వెళ్ళే ప్లేస్కి ఆ మాత్రం ఉండాలి. ఆర్ యు గైస్ ష్యూర్ అబౌట్ దిస్?
Hi, we have dinner reservations for Vicky and Ramya. Just a sec. Sorry, not there. Okay. Hello? Ramya, chinna change in plan. Enti? Quick selfie cafe ki vachai. Oh, akkadka? సరే స్టార్ట్ అవుతుంది. విక్కీతో ట్రై చేసే బదులు ఇంకొకరితో ట్రై చేస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. హాయ్, ఒక బెస్ట్ డ్రింక్ సజెస్ట్ చేస్తారా? ఓ నో, వైఫై ఇస్ గాన్. హాట్ స్పాట్ ఇస్ దేర్, ఐల్ బై యు అ డ్రింక్. ఎనఫ్ ఎనఫ్. I hope to not see you again. I'm having pina colada. Sounds interesting. I'll get the same. Kallalo kallu petti chinna smile ivvali. Style ga hair ni toss cheyali. మాట్లాడుతున్నప్పుడు రిస్ట్ ని ఎక్స్పోజ్ చేయాలి. What do you think of? Enough! ఏం జరుగుతుంది ఇక్కడ? నా పని నేను చేసుకుంటే నీ గోల్ ఏంటి? ఎదుటి వాళ్ళ టైంని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో. డబ్బులు కావాలా? లాస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇక నా వల్ల కాదు, ఐఎమ్ డన్. నువ్వు బానే చేస్తున్నావు కదా, ఏమవుతుంది విక్కీతో తానే అని చూడగానే. వార్మప్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి మెయిన్ మ్యాచ్ లో డకౌట్ అయినట్టుంది. నేర్చుకున్నావు కదా, మళ్ళీ ట్రై చేస్తే సక్సీడ్ అవుతావులే. ఈసారి మోమోతో. నో మోర్ మోమో, వాడు పెద్ద ఫ్రాడ్ అట. వాట్? అసలు మోమోకి స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ఎవరు తెలుసా? యూట్యూబ్. కానీ లేట్ గా తెలిసింది. నాకు ఇంకొకరు తెలుసు, చెప్పమంటావా? దట్స్ ఇట్, ఐఎమ్ పుట్టింగ్ అ స్టాప్ టు దిస్ నాన్సెన్స్. చాలా సిల్లీగా బిహేవ్ చేశాను. నువ్వు ఏదో కొండల్ని కదిలించి తాన్యాన్ని పీకేసి విక్కీని పొడిచేస్తానని నువ్వు అన్నట్టు నేను విన్నట్టు గుర్తొస్తుంది. మరి ఇదేంటి? అది ఆవేశంలో చెప్పాను. ఆవేశంలో చేయడానికి ప్రయత్నించాను. నేను వెళ్ళింది ఒకదాని కోసం, చేసింది వేరే ఒకటి. తాన్యలా అవ్వాలని నన్ను నేను మర్చిపోయాను. నాలాగే ఉంటాను, నాలాగే బిహేవ్ చేస్తాను. ఏం జరగాలో అదే జరుగుతుంది. I want to be loved for who I am. Premalo padte ye pani silly ga stupid ga anipinchadu. You know what? Sorted mushrooms thendam. Let's go. Let's go. Chalo. 2 minutes. ఇప్పుడే ఒక సూపర్బ్ సాంగ్ మీరు విన్నారు, అండ్ నేను హేమంత్, అండ్ ఐఎమ్ బ్యాక్. ఆల్రైట్, ఆ పాట మీకు బాగా నచ్చింది అనుకుంటా. మరి నెక్స్ట్ ఇంకొక పెప్పీ నంబర్ వినిపించే ముందు ఒక సూపర్ థాట్. శ్రేయన్స్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుస్థితత్. స్వధర్మే నిధానం శ్రేయ, పరధర్మో భయవహ. అంటే మన ధర్మంలో తప్పులున్నా అది పాటించడమే ఉత్తమం. మన ధర్మం వలన మనకి హాని జరిగినా పర్వాలేదు, కానీ వేరే వారి ధర్మం ఈస్ డేంజరస్ అన్ అండ్ అన్అక్సెప్టబుల్. వాట్ టైమింగ్. మీకు నేను చెప్పిన ఈ మంచి ఇన్ షార్ట్, కాస్త బీ యువర్ సెల్ఫ్. మొమిఫికేషన్ అవసరం లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ రమ్యాఫికేషన్ for you. Rain check. Oh, thank you. Enti, IPL battle wash chesava? Game change chesanu, nan inkemi adagaddu. Cheppu. Leave enjoy chestunava? Varam roju raanan cheppu. Reason? Sick leave. Sick of office. Adenti? నువ్వు ఇక్కడ ఉత్తుత్తి సిక్ లీవ్ ఎంజాయ్ చేస్తుంటే అక్కడ విక్కీ నిజంగానే సిక్ అయ్యాడు. అవునా? నిన్న క్లబ్లో ఫుడ్ పాయిజనింగ్ అంట, నువ్వు తప్పించుకున్నావు. అపోలో గ్యాస్ట్రాంటాలజిస్ట్తో మాట్లాడాను, వచ్చారా నీ దగ్గరికి? వచ్చారు తాన్యా, బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు.
అయినా ఇంత చిన్నదానికి అంత పెద్ద డాక్టర్ అవసరమా? టేక్ రెస్ట్ పోగో, నిన్ని కాల్ చేసి డిస్టర్బ్ చేయను. ఇప్పుడు కూడా ఈ వర్క్ అవసరమా? ఈ ప్రపోజల్ రేపు పంపాలి రమ్య. నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా. Vicky is sleeping. Who is this? Demi, who is this? Ramya. Let me finish my phone call. ఎవడు పోయాడు? ఎవరు పోయారు? ఎక్కువ మాట్లాడితే నువ్వు పోతావు. మరి విక్కీ, డోంట్ వరీ రమ్య, విక్కీ కాకపోతే ఇంకొకడు. నీకు తెలియందేముంది, ఈ ప్రపంచంలో మగవాళ్ళు దొరకడం పెద్ద సమస్య ఏం కాదు. ఓ హలో, సమస్య మగవాళ్ళు దొరకడం కాదు, మగవాళ్లే సమస్య. ఒకరికి లైఫ్ లో లాజిక్ కావాలి. డబ్బుతో ఆర్ట్ కొనొచ్చు కానీ ఆర్టిస్ట్ ని కొనలేనన్న చిన్న లాజిక్ మిస్ అవుతారు. ఇంకొకరు డేట్ కి వచ్చి ఆ వర్చువల్ రియాలిటీ గేమ్స్ తో ఆడతారు. వర్చువల్ అంటే వర్చువల్ అని, రియల్ అంటే రియల్ అని క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అయి వీళ్ళు రియాలిటీని కూడా వర్చువల్ లోకి తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉంచితే వీళ్ళకున్న కష్టాలు, పాపం, లేని ఎమోషన్లు అన్ని అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తొస్తాయి? ఎందుకంటే లవ్ అనేది మగవాళ్ళకి వర్బ్ మాత్రమే, లవ్ అనేది నౌన్ కూడా. అందుకనేమో అమ్మాయిల దగ్గర వీళ్ళు గ్రామర్ మర్చిపోయి ఓన్లీ కామాలతో ముందుకెళ్తారు. అది సరే, కొంతమంది మగవాళ్ళకి ఎక్కడే పంచాలో తెలీదు. పప్పుకొచ్చి పనిచేస్తారు, ఆఫీస్కొచ్చి డాన్స్ చేస్తారు. ఇంకా పురాణాలకు వస్తే సృష్టికి మూల కారకులు త్రిమూర్తులు అంటారు. అంటే ఎవరు? మగవాళ్ళు. పంచభూతాలలో నలుగురు మగవాళ్ళు. భూదేవి ఒక్కతే ఆడది. సూర్యుడు చంద్రుడు మగవాళ్ళని పెట్టుకుని భూదేవని ఆడదాన్ని పెట్టారు. అక్కడి నుంచి తొక్కుడు మొదలైంది. పైన మగవాడు, కింద ఆడది. రామాయణం, మహాభారతం, పురాణాలు, ఇన్ని పెద్ద పెద్ద కథలు కవితలు రాసిందంతా మగవాళ్లే కదా. ఆడవాళ్ళు ఎందుకు రాయలేకపోయారు? నేను చెప్తా, వీళ్ళకి వండి పెడితే తిండి పెడితే ఉండిపోయారు కాబట్టి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ మగవాళ్ళు బ్లూటూత్ లో ఒక్క డివైస్ కి కనెక్ట్ కాకుండా వైఫైలో ఒకే టైంలో మల్టిపుల్ డివైసెస్ కి కనెక్ట్ అయ్యి ఏదో మాయ చేసి మేనేజ్ చేద్దాం అనుకుంటారు. ఇలాంటి ఐటమ్ గాల్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా. సైకాలజీ, మైథాలజీ, టెక్నాలజీ కలిపి ఏం కడిగావే. ఆ వికీ పోయాడన్న బాధలో ఇది వికీపీడియా మొత్తం కక్కేసింది. ఇద్దా What's wrong with you? Let's go. Tanya, please.
Just leave me. Is it her? I knew it. చీకటి వెళ్ళిపోయినా కూడా తన గురించి ఆలోచిస్తున్నావా? ఆఫీస్లో లవ్ అండ్ కెరీర్ కలిపితే ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను, అదే జరిగింది. దానివల్లనే ఈ సిచ్యువేషన్. ఇదంతా సెట్ చేయాలంటే అమెరికా వెళ్ళటం తప్పదు. రమ్య నీ మనసులో ఉన్నప్పుడు నా మీద ఇంట్రెస్ట్ చూపించడం దేనికి, ఈ గిఫ్ట్స్ ఇవ్వడం దేనికి? నేనా? మరింకెవరు? ఎందుకు చేసావు ఇదంతా? నువ్వు నా వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ కొట్టేశావు, నా క్లయింట్స్ని తీసుకున్నావు, నా బెస్ట్ టీమ్ మెంబర్ రమ్యని నీ టీంలో పెట్టుకున్నావు. నాకు నీ నెక్స్ట్ స్టెప్ నన్ను తీసేస్తావు అనిపించింది, అందుకే చేశాను. అందుకే శీతల్ని దాచాను. నేను అడుగుతుంది శీతల్ గురించి కాదు, ఈ గిఫ్ట్స్ గురించి. గిఫ్టా? నువ్వు కాకుండా ఇంకెవరు పంపారు? నాకేం తెలీదు. ఆఫీస్లో అను చేతులు లాంటి కవర్ ఒకసారి చూశాను. అనువా? అను స్టాప్, ఐ నీడ్ టు టాక్ టు యూ. ఏంటిది, ఎందుకు చేసావు ఇదంతా? చెప్పడానికి నాకు భయం లేదు, వినడానికి నీకు ధైర్యం ఉందా? నాకు తెలుసు మెన్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఇన్ఫాక్ట్ మెన్ ఆర్ డాగ్స్. ఈ విషయంలో అమాయకురాలు రమ్య. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ హర్. పిచ్చిగా నిన్ను ప్రేమిస్తుంటే నీకు కనపడలేదు, ఎన్ని విధాలుగా తను తన లవ్ ఎక్స్ప్రెస్ చేసినా నువ్వు చూడలేకపోయావు. రమ్య తన పెయింటింగ్స్లా ప్యూర్ అండ్ బ్యూటిఫుల్. తన జీవితంలో వచ్చేవాళ్ళు రెయిన్బోలా కలర్స్ యాడ్ చేయాలని నేను అనుకోవడం తప్ప, కానీ నువ్వు గ్రేట్ ఓన్ యాడ్ చేసావు. తానియాతో తిరిగావు, రమ్యతో టూ టైమింగ్ చేసావు. నేను టూ టైమింగ్ చేయలేదు. స్టాప్. నువ్వు రమ్యకి కరెక్ట్ కాదు, అందుకే ఈ గిఫ్ట్స్ పంపించాను. నీది తాన్యది ప్రేమ నిజమై ఉంటే నువ్వు తాన్యతో వెళ్ళిపోయేవాడివి. కొంచెం బాధపడినా రమ్య ఇస్ సేఫ్. నీలాంటి వాళ్ళు తేల్చరని ఈ గిఫ్ట్స్తో నీ డిసిషన్ని ఫోర్స్ చేశాను. అయినా నీకు ఇవన్నీ ఏం అర్థం కావు. యూ డోంట్ డిజర్వ్ రమ్య. తాన్యానితో వచ్చింది గిఫ్ట్స్ వల్ల. పాపం రమ్యకు ఒక గిఫ్ట్ ఇవ్వకపోయినా. తనను తాను మర్చిపోయేలా నిన్ను పిచ్చిగా ప్రేమించింది. కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే ఆఫీస్లో లవ్ ఉండకూడదు అనుకున్నాను. దట్ ఇస్ సో స్టూపిడ్. రమ్యతో ప్రేమలో పడ్డా, నన్ను నేను తప్పించుకోవడానికి ఐఎమ్ సీయింగ్ తాన్యాని రమ్యతో చెప్పా. నువ్వు నీ తరఫు నుంచి ఆలోచించావు, రమ్య సైడ్ నుంచి ఆలోచించలేదు. రమ్య లేకపోతే నేను లేను, నేను లేకపోతే నాకు ఈ కెరియరే అనవసరం. ఇప్పుడు ఎలాగో రమ్య కంపెనీలో లేదు, ఇంకేం ప్రాబ్లం? అనుకోలేదు రమ్యని తాన్యాని ఇద్దరిని హర్ట్ చేస్తానని. నువ్వు సారీ చెప్పినా వినే సిచ్యువేషన్లో లేదు రమ్య. తెలుసు, రమ్యని ఒప్పించాలంటే తాన్యాకి నో చెప్పాలి. రమ్య ముందు. నీకు చెప్పే ధైర్యం ఉందా? నేను రమ్యకు సరైన పార్ట్నర్ అని రమ్యకు తాన్యతో చెప్పించాలి. అది జరిగే పనేనా? ఇంపాసిబుల్. నాకు రమ్య అడ్రస్ ఇస్తావా? కమ్. ఆర్ట్ కోసం వెళ్ళిందని తన అందరికీ చెప్పింది, కానీ నాకు తెలుసు తన హార్ట్ బ్రేక్ అయి వెళ్ళిందని. నువ్వు వస్తావని తనకి ఇంకా నమ్మకం ఉందేమో, అందుకే నీకోసం ఈ బాక్స్ వదిలి వెళ్ళింది. నీతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్కి ఒక రేంజ్ చెక్ రాసుకుంది, కానీ నీకు ఇచ్చే ఛాన్స్ నువ్వు తనకి ఇవ్వలేదు. శాంతినికేతన్, కోల్కతా, ఇండియా. ఎవరు చెప్పారట ఇండియాలోనే వామ్త్ ఉందని, ఇండియాలోనే వైబ్రెన్సీ ఉందని?
ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ప్రొఫెసర్స్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నో లెస్ అని. ఏం చేస్తాడంటావు? నేనే విక్కినైతే ఐ యామ్ సారీ, ఐ కెప్ట్ యు వెయిటింగ్. నీ ప్రేమను గుర్తించలేదు, నన్ను చేరదీస్తావో చంపదెబ్బలేస్తావో నీ ఇష్టం, నేను మాత్రం నిన్ను వదలను. ఐఎమ్ ఆల్ యోర్స్. సో స్వీట్. లైఫ్ని సెలబ్రేట్ చేసే ప్రతి ఒక్కరూ సెలబ్రిటీనే. ఐఎమ్ స్టిల్ అ వాట్ వైఫ్ అండ్ గోపీస్ గర్ల్ ఫ్రెండ్. విల్ యూ మ్యారీ మీ? ఆఫ్ కోర్స్. Vicky, this needs your attention. Vicky? Vicky? Hmm? This needs your attention. ఇది కాదు, something else needs my attention. ఆ ఫైల్ నువ్వే సైన్ చేసేసే. ఇప్పుడే బాస్ని కలిసి నా రెసిగ్నేషన్ ఇచ్చేశాను, అండ్ నిన్ను వైస్ ప్రెసిడెంట్గా నేను రికమెండ్ చేశాను. థ్యాంక్ యూ విక్కీ. ఆల్ ద బెస్ట్, డూ వెల్. థ్యాంక్ యూ. అమ్మా, నీకు నచ్చిన సంబంధం నాకు ఓకే అని చెప్పేసి వాళ్ళకి నా ఫోన్ నంబర్ ఇంకా అడ్రస్ పంపించు. డల్గా ఉన్నావు, నన్ను తిట్టలేదు, అంత బానే ఉంది కదా. అమ్మా, అంత బానే ఉంది. గొంతులో బాధ వినిపిస్తుంది, ఏమన్నా ప్రాబ్లమా? ఉంటే అన్ని వదిలి వెంటనే ఇంటికి వచ్చాయి రమ్య. అరే, నువ్వు చెప్పింది ఓకే అన్న ప్రాబ్లమే నీతో. బాయ్. నాకైతే మీరు ఓకే. మీరు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేసి చెప్పేస్తా. వన్ సెకండ్. హలో విక్కీకి, నాకు మధ్య ఎందుకు వస్తున్నావు? వాట్ ద హెల్ ఇస్ దిస్? ఎలా దొరికింది నా నంబర్? నీ నంబర్ తెలుసుకోవడం అంత కష్టం ఏం కాదు, వదల్మా మమ్మల్ని. నేను అన్ని వదిలేసి దూరంగా వచ్చాను. యు డోంట్ హావ్ టు బి ఇన్సెక్యూర్, ఇట్స్ ఆల్ ఓవర్ ఫర్ మీ. ఓహో. డోంట్ ఎవర్ అటెంప్ట్. చిన్న పిల్లలా మాట్లాడడం మానవా? ప్లీజ్ లీవ్ మీ అవుట్ ఆఫ్ దిస్. ఏదో బ్యాక్ స్టోరీ ఉన్నట్టుంది. సి, ఎవ్రీబడి హ్యాస్ ఎ పాస్ట్. నాకే అంపెదరలేదు. నువ్వు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేస్తా. క్యూట్ రమ్య, నేను నీతో మాట్లాడాలి. నేను మాట్లాడేది ఏం లేదు. ఎవడు చిరాగ్గా? హీస్ మై ఫియాన్సీ. ఎస్. అయితే అమ్మ కాల్ చేసి కన్ఫర్మ్ చెప్పంటావా? నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది చూసా, తాన్య చెప్పింది విన్నా. ఐ నో. ఐ నీడ్ ఎ ఫేవర్ రమ్య. ఈ రెయిన్ చెక్ మీద నీకు గౌరవం ఉంటే నేను వాట్సాప్లో పంపిన పిక్ పెయింటింగ్ చేసి నాకు ఇవ్వు. బాస్, ఇక్కడ డేట్ జరుగుతుంది, ఈ రెయిన్ చెక్, వాట్సాప్లో పెయింటింగ్, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? బయటికి వెళ్ళు. విక్కీ, ప్లీజ్ లీవ్. నేను ఉంటున్న అడ్రస్ అది. హలో తానియా. చెప్పు. నువ్వెప్పుడు హైదరాబాద్ నుంచి కోల్కతాకి మొదటి ఫ్లైట్ తీసుకుని అర్జెంట్గా వచ్చాయి? ఎందుకు? ఐ వాంట్ టాక్ టు యూ. ఆల్ రైట్. యా, బాయ్. Thank you.
ఓ వికీ, మనం కోల్కతాలో కలుసుకోవడం చాలా బాగుంది. అయినా ఇక్కడికి ఎందుకు పిలిచావు? నేను నీకు రెండు విషయాలు చెప్పడానికి. కొంతమందికి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం కాదు. ఇది వినడానికి వచ్చాను. రమ్య, వికీ, మా మదర్ పోర్ట్రేట్ సాధించావు వికీ. ఐ లవ్ యూ ఈవెన్ మోర్ నౌ. ఛీ, ఇంత దిగజారుతావు అనుకోలేదు. రేంజెక్ యూజ్ చేసి నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నాకు ఇష్టం లేకపోయినా తానే కోసం పెయింటింగ్ గీచా. I hate you for this. Ramya! Tanya, nu vetukutunna painter Ramya tanaki ishtam lekapoyina ee portrait tane chesindi. This is very dear to me. Tanya, nenu niki icche motta modati gift idi. And intaku mundu gifts anni Anu na pertho pampindi. ఆఫీస్లో లవ్ ఉంటే కెరియర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని నేనే రమ్యకు దూరం అయిపోయాను. కానీ అను ఈ గిఫ్ట్స్ అన్ని పంపి సిచ్యువేషన్ కాంప్లికేట్ చేసింది. ఐ డిడెంట్ మీన్ టు హర్ట్ యూ ఇన్ ఎనీవే. నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు తాన్యా. హౌ స్టూపిడ్ ఇస్ దట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. యూ హ్యావ్ నో ఐడియా హౌ మచ్ దిస్ మీన్స్ టు మీ. తాన్యా వరిడ్, నేను పోర్ట్రేట్స్ చేసిన వారికి ఎప్పుడు చెడు జరిగింది, అందుకే పోర్ట్రేట్స్ వేయడం మానేశాను. నేను ఈ పోర్ట్రేట్ రేంజెక్ వల్ల చేశాను. ప్లీజ్ డిస్ట్రాయ్ ఇట్ రైట్ అవే. రమ్య, మై మామ్ ఇస్ ఆల్రెడీ ఇన్ హెవెన్. మై డాడ్ ఇస్ రియల్లీ సారీ అబౌట్ వాట్ హ్యాపెన్ ది అదర్ డే. ఆయనే పర్సనల్గా నీకు సారీ చెప్దామని నీ గురించి వెతుకుతున్నారు. నౌ ఐ అండర్స్టాండ్ వై మై డాడ్ వాంటెడ్ టు సే సారీ టు యూ, బికాస్ యూఆర్ ఎ నైస్ గర్ల్. వన్ మోర్ థింగ్, నేను ఎంత వద్దనుకున్నా ఎంత ట్రై చేసినా వికీ మనసులోంచి మాత్రం నేను తీయలేకపోయాను. ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. హీస్ ఆల్ యువర్స్, యు వన్. అలా అని నేను ఓడిపోలేదు. ప్రేమ అంటే ఏంటో తెలుసుకుని నేను కూడా గెలిచాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ఆల్ దాట్ యు హ్యాడ్ టు గో త్రూ. నౌ ఐ లీవ్ యు టు లవ్ బర్డ్స్ అలోన్. టేక్ కేర్. తానియా, ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ. రమ్యా, నేను నీతో మాట్లాడాలి. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు. వన్ డన్. రమ్యాని ఒప్పించాలంటే తానియాకి నో చెప్పాలి. రమ్య ముందు. టూ డన్. నేను రమ్యకు సరైన పార్ట్నర్ అని రమ్యకు తానియాతో చెప్పించాలి. త్రీ, రమ్యకు ఐ లవ్ యూ చెప్పాలి. కాదు కాదు, రమ్యతోనే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పించాలి. 1 2 3 4 కాదు, 1 2 4 3. ఐ టు లవ్ యూ. హే వికీ, కోల్కతా వచ్చి నన్ను కలిశాడు. ఎందుకు ఎంత కాంప్లికేట్ చేసావాను? ఐఎమ్ రియలీ సారీ. నువ్వు తర్వాత బాధపడతావని నీకు చెప్పలేదు. నువ్వు ఇంకా ఆపు, యు మై బెస్ట్ ఫ్రెండ్. నీకు కష్టం వస్తే నువ్వు హ్యాండిల్ చేయగలవేమో కానీ నేను చూడలేను, అందుకని. డోంట్ సే దాట్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ యూ. విక్కీ వచ్చాడు కదా, ఒప్పేసుకో. లవ్ చేస్తున్నా అంటే ఒప్పేసుకో. కానీ కొంచెం ఏడ్పించాలనుంది. ప్లీజ్, నీ ఇష్టం. హా, ఇంకొక గుడ్ న్యూస్, రితి గోపికి ఎస్ చెప్పింది. మరి నీ సంగతి ఏంటి? ఇప్పుడే రైట్ స్వైప్ చేసా, గోయింగ్ ఫర్ న్యూ ఫ్రాగ్స్. అయ్యో, మారువు. లైఫ్ టైం గ్యారంటీతో పుట్టా. చలో బాయ్. రమ్య, నెక్స్ట్ మంత్ పెళ్లికి ఏర్పాట్లు చేసేమంటావా? యూనో వాట్, ఇక్కడ కాళీఘాట్లో కాళీమాత టెంపుల్కి వెళ్తే తెలుసు, మనం అనుకునేది అనుకున్నట్టు జరుగుతుంది.
కానీ నరేష్, నేను విక్కీతో నాకు బ్యాక్ స్టోరీతో ఏ ప్రాబ్లమ్స్ లేవు. బ్యాక్ స్టోరీ ఫ్రంట్కి వచ్చినట్టుంది. అది కాదు నరేష్, నేను విక్కీని ప్రేమే. ఫ్యూచర్ లో ఈ స్టోరీ రాకుండా చూసుకుంటా. డోంట్ స్టాప్ హర్, ఇట్స్ ఆల్ ఓవర్. చెప్పి కదా ఒకసారి, చెప్తా కదా. స్టాప్ నరేష్, ప్లీజ్ స్టాప్ ప్లీజ్. అట్టు చూస్తాడు ఏంట్రా నరేష్? యు ఆర్ ఆర్ పాస్ట్, ప్లీజ్ స్టాప్ పెళ్లి ఫిక్స్ అయ్యింది, చెప్తే అర్థం కదా. ప్లీజ్ నేను మాట్లాడు. ఎందుకు వచ్చారా? మాట్లాడుకునేవరా నన్ను? మాట్లాడు, మనసు మార్చరా. ఇంత దూరం వచ్చింది, అన్ని సెట్ చేసుకుందంటే మధ్యలో నువ్వేంట్రా? నేను మాట్లాడినాను కదా. నా ఫీలింగ్స్ చెప్పుకుందాం అనుకుంటే మధ్యలో నీ ఫీలింగ్స్ ఏంట్రా? అర్థంగా రమ్యా, డోంట్ టాక్ టు మీ. అబ్బా అబ్బా, చిన్న కుట్టాడు. అబ్బా అమ్మా, ఈ బ్యాక్ స్టోర్ ఉన్న వాళ్ళు మనకు వద్దమ్మా. ఏమైందా? అప్పుడు అయిపోయారమ్మా. అబ్బా, నేను డ్రాప్. రమ్యా స్టాప్, రమ్యా నా మాట విను. నా మాటని క్యాచ్ అయినప్పుడు నీ మాట ఎందుకు వినాలి? రమ్యా స్టాప, వెళ్ళు, వెళ్ళి రౌడీలా గొడవకూడదు. రమ్యా, నీ మనసులో ప్రేమ ఉంటే నాకు ఎందుకు చెప్పలేదు? రమ్యా, నువ్వు తానే ప్రమేశావు, నాకు చెప్పావు కదా. నిజం కాదని నీకు తెలుసుగా. అబద్ధం అని చెప్పలేదుగా. అది ఆఫీస్ లో పెట్టుకున్న ప్రిన్సిపల్ వల్ల అని నీకు తెలీదా? ప్రిన్సిపల్ ఉంటే తానేతో వెళ్ళిపోవాల్సింది. కోపంలో కూడా నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉంటావు? టాపిక్ డైవర్ట్ చేయకు. ఆయన యుఎస్ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు ఉన్నావు? నీ మాట వినే కదా యుఎస్ వదులుకున్నాను, తెలీదా? ఇప్పుడు ఎందుకు నా మాట వినట్లేదు? ఎందుకు వినాలేంటి? నేను ఎంత కష్టపెట్టానందుక జీవితాంతం సుఖ పెట్టడానికి. టోటో సిస్టరా, 286 ని హాఫ్ చేస్తే ఇద్దరు ఒకటి అవుతారంట, ఎలా? 286/2 143 అంటే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ రియలీ డూ రమ్యా.